చిటికెడు పసుపు చిటికెడు పసుపు వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకొని దీన్ని బాగా కలిపి కొంచెం వాటర్ అంటే మటన్ ఉడకడానికి సరిపడంతా వాటర్ వేసుకొని మనం ముందుగా కుక్కర్లో వాటర్ పోస్తున్నాను నేను వాటర్ పోసుకొని మనము మటన్ని స్టవ్ ఆన్ చేసి మటన్ని ఒక టూ టు టూ విజిల్స్ సరిపోతుంది త్రీ విజిల్స్ అయినా పర్వాలేదు టూ విజిల్స్ రానివ్వండి టూ విజిల్స్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకుందామా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో చెక్క లవంగాలు రెండు కొంచెం మిరియాలు తర్వాత కొంచెం జీలకర్ర ఇవి వేసి కొంచెం అలాగ ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు మరియు జీడిపప్పు ఒక ఫోర్ టు ఫైవ్ జీడిపప్పు వీటిని కొంచెం ఫ్రై చేయండి సన్న మంట మీద కాల్చుకోండి మీడియం ఫ్లేమ్ మీద తర్వాత నాలుగైదు ఎండుమిర్చి నేను బ్యాడ్గి కాయలు తీసుకున్నాను ఇది కారం కలర్ కోసము కారం నేను సపరేట్గా వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాక చల్లారనివ్వండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్ మసాలా పౌడర్ చేసుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకుందాము ఇది చికెన్లో కూడా వాడుకోవచ్చు మీరు కావాలంటే ఇదే మసాలా సేమ్ ఇప్పుడు మనము ఇది పేస్ట్ చేసుకుందాము దానికి కావాల్సింది వెల్లుల్లి అల్లం కొబ్బరి మరియు కొత్తిమీర పుదీనా టమాటో వీటిని అన్నిటిని ముందుగా మనము టమాటో వేసుకోవద్దు ఫస్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని తర్వాత టమాటో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేద్దాము ఇది గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత చిటికెట్ పసుపు వేసుకోండి దీంట్లో చిటికెడు పసుపు వేసుకొని ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కొబ్బరి వెల్లుల్లి అల్లం ఇది దీన్ని పేస్ట్ వేసి దీన్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది పచ్చివాసన పోయి పోయే వరకు వేయించాలి దీన్ని ఆయిల్లో ఇప్పుడు ఇది ఉడికింది కదా దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసేయండి ఆ వాటర్ సరిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేకుండా అంతే దాంట్లోనే విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ మటన్ని దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుందాం కారము ముందు వేసాము బట్ అది మటన్ ముక్కలకే వేసాము ఇప్పుడు గ్రేవీకి సరిపడా వేసుకుందాము గ్రేవీకి సరిపడా వేసి దీన్ని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించండి ఇలా మూత పెట్టుకొని ఉడికించండి చూడండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో ముందుగా మనం మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని వేసుకుందాము పౌడర్ని వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఒక అలాగైనా లేదంటే మూత పెట్టి టూ మినిట్స్ మసాలా పడితే సరిపోతుంది ఇలాగ మూత పెట్టి ఉడికించేస్తే మన మటన్ స్పైసీ మటన్ మసాలా ఇంకా స్పైసీ కావాలంటే కూడా ఇంకా కారం వేసుకోవచ్చు నేను మీడియం స్పైసీ చేశాను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మన స్పైసీ మటన్ మసాలా రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి రోటీసు చపాతీసు లేదంటే ఏదైనా పొలావులో కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్